తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేటలో రేస్ ఆఫ్ పిఎస్ వర్షిప్ సెంటర్లో ఈస్టర్ పర్వదినం పురస్కరించుకుని ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఎవరి ఇంటి దగ్గర వారే ఉండి వీడియో కాన్ఫరెన్స్ లో ఈస్టర్ వేడుకలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశామని రేవామూర్తిరాజు తెలిపారు. ఈ సందర్భంగా రేవామూర్తిరాజు మాట్లాడుతూ, క్రీస్తు జననం, మరణం, పునర్జనించడం అనేవి అపూర్వ ఘట్టాలని అన్నారు. యేసు మరణాన్ని జయించి తిరిగి వచ్చిన మూడవ రోజునే ఈస్టర్ గా జరుపుకుంటామని తెలిపారు. అనంతరం సుమారు 1500 మందికి ఈస్టర్ ప్రేమ విందును అందించారు. ప్యాకెట్లుగా తయారు చేసి సుమారు 10 వాహనాలలో బయలుదేరి వెళ్లి కాకినాడ మరియు చుట్టుపక్కల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, అభాగ్యులకు, నిరాశ్రయులకు, యాచకులకు, పేద ప్రజలకు పంపిణీ చేశారు. దీనికి అనుమతినిచ్చిన జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దూదిపాల్ శ్రీనివాస్, ఉందుర్తి ప్రభాకర్, గల్మెన్ శ్రీనివాస్, వినోద్, మధుసూదన్ రావు, జగన్మోహన్ పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణమైనటువంటి స్థానిక సర్పవరం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ సిఐఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 1500 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ముఖ్యంగా దీని ప్రధాన కారణం ఏంటంటే క్రైస్తవులకి ఎంతో పర్వదినటువంటి ఈస్టర్ పండుగ రోజు ఈ కరోనా ఉండడం వల్ల నేరుగా అందరూ వచ్చి సంఘ కాపురి వద్ద వా సంఘస్థులందరూ ప్రార్థించుకునే ఇది మనకి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ కరోనా ఉండడం వల్ల ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకొక 15 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది లాక్డౌన్. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు ఎటువంటి ఖాతాలు చేయకుండా చక్కగా ఒక ప్రభుత్వాన్ని ఆదేశించుకుంటున్నారు. ఇక్కడ నుంచి లైవ్ మన చూసినట్టయితే లైవ్ నుంచి టెలికాస్ట్ అవుతుంది. లైవ్ నుంచి ఎవరైతే వీళ్ళు సంఘ కాపర్లు సంఘస్థులు ఉన్నారో అందరూ కూడా లైవ్ వెళ్తుంది. అందులో మీరు చూసినట్టయితే ఒక 1500 మంది ఫుడ్ అవుతుంది. ఇది కేవలం ఈస్టర్ పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కట్టుకుండా భోజనం చేయాలని సంకల్పంతో సిఐఎఫ్ ఎవరైతే ఉన్నారో వారు మూర్తిరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ కార్యక్రమం జరపడం గల కారణం ఏంటో నేరుగా వారిని తీసుకుని ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా వాళ్ళ టీమ్ మెంబర్స్ అంతా కూడా చాలా పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడెక్కడ కూడా ఫుడ్ ప్యాకింగ్ కానివ్వండి, లేకపోతే బ్యాగ్స్లో పెట్టి బ్యాగ్స్ కూడా చూసినట్టయితే మీకు కవర్ వాడకుండా క్లాత్ కవర్ వాడారు. అంటే సమాజానికి చాలా ఉపయోగపడేలాగా మన సిఎఫ్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేర్ తీసుకుంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఆల్రెడీ బయట ఆటోలు చూసి మీ ఆటోల నుంచి కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మనతో పాటు మూర్తిరాజు ఉన్నారు, వారిని తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఈస్టర్ పర్వదినం, మీకు ఎంతో పవిత్రమైన దినం, కానీ ఈరోజు ఈ కరోనా ఉండడం వల్ల లైవ్లో ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏ రకంగా సమాజం అనుకున్నారు? ఈ ఫుడ్ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు? మా జీవితంలో ఈ ఈస్టర్ పర్వదినాన్ని ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు, ఊహించలేదు. మాకు ఇది చాలా ప్రాముఖ్యమైన దినం. ఈస్టర్ అంటే యేసు ప్రభు సమాధిని జయించి తిరిగి లేచిన దినం. ఈ దినాన్ని తప్పక మేము మందిరాలకు వెళ్ళాలి, కానీ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కరోనా మీద యుద్ధం ప్రకటించాం కాబట్టి అందరూ సహకరిస్తేనే కానీ ఇది అవ్వదు. కాబట్టి మేమును కూడా సహకరించాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ మా కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని ఈరోజు 1500 మందికి ఈ లాక్డౌన్ వల్ల నిరాశలైన వారికి మరియు మా విశ్వాసులైన వారికి ప్రేమ విందుని మేము ఏర్పాటు చేశాం. ఇక్కడికి రాలేని కారణాన మేమే స్లమ్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 10 ఆటోలు ఈరోజు మేము పర్మిషన్ తీసుకుని ఈ ప్రేమ విందు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని బైబిల్లో ఉంది కనుక మేమే తినకుండా అందరికీ తినాలి ఈరోజు ప్రేమ విందు, క్రీస్తును పురస్కరించుకుని ఈస్టర్ పురస్కరించుకుని అని ఈ భారీ ఏర్పాట్లు చేస్తాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రేమ విందు ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇటువంటి దినం మాకు ఏ రోజు లేదు. ఎందుకంటే ఈస్టర్ మాకు చాలా పవిత్రమైన దినం, కానీ ఈ కరోనా వల్ల మేము ఎక్కడికెక్కడ కట్టుదిరం చేసేదాం. కానీ ఏదైనా సరే మా యేసు ప్రభు ఇచ్చిన ఆ ధైర్యం మేరకు మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సపోర్ట్ కింద ఇవన్నీ తీసుకెళ్లి మేము ఖచ్చితంగా ఒక ప్రేమ విందు అందజేస్తామని చెప్పి మూర్తి గారు చెప్పడం జరిగింది. మరి ఇంకాసేపట్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాటర్స్ కానివ్వండి అన్ని కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక సంఘస్థులే కాకుండా ఎవరైతే పోలీసులు అయితే ఉండి వాళ్ళు కట్టుదిరం చేసి వాళ్ళకు కూడా ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం మూర్తి గారు చేస్తున్నారు. ఆల్రెడీ నేరుగా ఆయన కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమం ఆయన ఎన్నో చేయాలని కోరుకుంటూ నైన్ న్యూస్ కోరుకుంటుంది. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, సిఎఫ్ఐ చర్చ్. ఆయన చనిపోయి మానవ జాతి అంతటి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేవడమే పునరుద్ధాన పండుగ. మానవ జీవితంలో అందరికీ రెండు ప్రాముఖ్యమైన దినాలు ఉంటాయి. ఎంత మహానుభావులైనా, సామాన్యులైనా, సామంతులైనా, ధనికులైనా, దరిద్రులైనా, రెండే ప్రాముఖ్యమైన దినాలు జననము, మరణము. చేసిన సరే స్కూల్ బిడ్డలందరూ పెట్టింది
19 న్యూస్ ప్రేక్షకులకు ఈస్టర్ శుభాకాంక్షలు. యేసు మరణమును జయించి తిరిగి లేచిన రోజే ఈస్టర్ పునరుద్ధాన పండుగ. మానవ జీవితంలో ఈ భూ ప్రపంచంలో అందరికీ ప్రాముఖ్యమైన రెండు దినాలు మాత్రమే ఉంటాయి, జననం మరణం. కానీ యేసు ప్రాముఖ్యత మూడవ దినం, అది పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన పండుగను పురస్కరించుకుని కరోనా వైరస్ ఈ లాక్డౌన్ సందర్భంగా చాలామంది నిరాశలయ్యారు కాబట్టి వారందరికీ ఉచిత భోజనాన్ని పెట్టాలని, మా సంఘబిడ్డలతో పాటు వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న యేసుక్రీస్తు సూక్తిని తీసుకుని ఈరోజు 1500 మందికి ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చేయాలని మేము ఆశపడుతున్నాం.